భారీ చెప్పు చేతలుంట పని మొత్తం నువ్వే చేస్తావు నీకు అసలు పగడి కూడా రాకడు బెదరం బెదరం మనకి పని చేసే బాధలు తప్పవా? ఈ బానిస బతుకుల నుండి విముక్తి ఉండదా? ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది అంటారు, ఆ కుక్క కన్నా ఓ రోజు వస్తుందేమో గానీ మనకంటే ఏ రోజు లేదు బెదరో. సంవత్సరం అంతా మనం మన భార్యల కాళ్ళ దగ్గర పడి ఉంటున్నాం, ఒక్కరోజు నాళ్ళు మన కాళ్ళు పట్టుకునే రోజు వస్తే ఎంత బాగుంటుందో అంటే అన్నాడు. గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎలా ఉంటుందండి ఇది? రేపు శ్రావణ శుక్లవారం అనగా భార్యలంతా రేపు పూజ చేసి భర్తల పాదాలకు నమస్కరించి భర్తలకు సేవలు చేసిన ఎడల ఆ భార్యలకు కోరుకున్న కోరికలన్నీ తీరును. భార్యలు భర్తలకు సేవలు చేయాలంట, మనకెందుకు ప్రయోజనం? రండి ఊడ్చుకుందాం. ఇన్ని రోజులు భార్యలు సేవలు చేసి చేసి బానిసలు అనుకున్నాను, గాని భర్తలన్న సంగతి మర్చిపోయాను బ్రో. అంటే అంటే మనకు రేపు భర్తలంటే ఏంటో చూపిద్దాం. మన మగ జాతి పరు నెల పెడదాం. కోల్పోయిన మన స్వేచ్ఛని సంతోషాన్ని తిరిగి తెచ్చుకుందాం. ఎందుకు అలా అరుస్తో? నీ దగ్గర ఉన్నాను కదా. పెళ్ళైన ముందు నవ్య స్వామిని చేసుకుంటాను అనుకున్నాను, ఇప్పుడు ఎందుకురా స్వామి నా ఈ జీవితం ఎలా అయిపోయింది అనుకున్నాను. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి నాకు కాలు ఇవ్వండి. ఎందుకు? ఉప్పులో పెట్టి వేణీలు కాచుకోవడానికా? పోయిమండి, అది పుల్లలతో గాని మీ పుల్ల కాళ్ళతో కాదుగా. ఏంటి? నాకు ఆశీర్వాదం కావాలి. నాకు ఐశ్వర్య రాయ్ కావాలి. ఏంటి? అదే ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ మీద చూపించే ప్రేమ కావాలి, ప్రేమగా అడగాలి. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదించారు? నువ్వెలాగే కలగాలి నా కాళ్ళ దగ్గర పడి ఉండాలని. ఏంటి? నువ్వెలాగే కలగాలి సంతోషంగా ఉండాలని. పో పోయి పెసడి తీసుకురాపో. అలాగే. ఏమండి ఈరోజు ఏంటో తెలుసా? తెలుసు, భార్య భర్తకాలకు దండం పెట్టే రోజు. ఏంటి? అదే ప్రతి ప్రత్యక్ష దైవం అన్న పదానికి
న్యాయం జరిగే రోజు. అయినా ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, నన్ను ఆశీర్వదించండి. నన్ను ఆశీర్వదించండి అన్నావా, నా అహంకారాన్ని దించండి అన్నావా? నన్ను ఆశీర్వదించండి అన్నాను. హలో ఆ చెప్పరా. అరే మనం దేవుడు లేడు అనుకుంటాం కానీ ఉన్నాడురా. ఏంట్రా బైక్ మీద నుంచి పడ్డావా, కాళ్ళకి దెబ్బలు తగిలినాయా? అరే మనం కాలం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలరా, కాళ్ళ వెళ్ళి మనకి తెలియట్లేదురా. మనిషి శరీరంలో కళ్ళు లేకపోయినా పర్వాలేదు కానీ కాళ్ళు మాత్రం ఉండాలిరా, ఉండాలిరా. మన కాళ్ళ వల్ల ఉపయోగం తలుచుకుంటే మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అవకాశం మన కాళ్ళ దగ్గరికి రాదురా, మనమే అవకాశం కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. హలో అర్థమైందా? ఉంటా పెట్టేసావుగా, నాకు వెళ్ళి కాఫీ తీసుకుంటా. ఓ అలాగేనండి, వెళ్ళు. ఏమండి ఈరోజు ఏంటో తెలుసా? తెలుసు, పెళ్ళిన ప్రతి మగడి ఎదురు చూసే రోజు, భర్తలకి ఎదురు లేని రోజు, భార్య బాధ్యతలకు విముక్తి కలిగిన రోజు. ఇప్పటి ఏం చేయాలండి? నాకు సేవ చేయాలి. జావ చేయాలా? జావ కాదే, జాడి మోగనా సేవ సేవ. ఇప్పుడు నేను ఏం చేయాలండి? నా బట్టలు ఉతుకు. అదేంటి? ఆ బట్టలని ఉతికేసి ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టానుగా. అయితే బీరువాలో ఇస్త్రీ చేసి నన్ను బట్టలని తెచ్చుకో. అదేంటండి? ఎందుకంటే ఆ ఇస్త్రీలో స్త్రీ ఉంది కాబట్టి, ఆ స్త్రీ అంటే నాకు నచ్చదు కాబట్టి. పో పోయి ఉతుకో. కాదండి, ఒక రోజు కదా చెప్తాను పని. బ్రో మావిడైతే నాకు పొర్ల దండాలు పెట్టింది, నాకైతే స్వర్గంలో ఊగినట్టుంది, పిల్లలతో పని చేసుకుంటే ప్రపంచాన్ని జయించినట్టుంది. బెదరో బ్రో, ఈ ఒక్కరోజు అయ్యాక మనం తగ్గలేమో. ఈ రోజు నుండి మనం ఏం చెప్తే చేస్తారు, వాళ్ళని హ్యాపీగా ఉంచి మీరు ఇలాగే జీవితాంతం ముక్కు పని చేస్తుండాలని అడుగుతాం, ఒప్పేసుకుంటారు? అద్భుతమైన రోజున సమయం లేదు మిత్రమా, సరణమా రణమా, వచ్చిన అవకాశాన్ని వాడుకుందాం మన పిల్లలతో. సూపర్ ఐడియా బ్రో. పిల్లి ఎంత గట్టిగా అరిసినా పులి కాలేదుగా. అవునక్క, చాలా చాలా ఎగిరి ఎగిరి పడుతున్నారు. ఆయన ఎంత ఎగురుతారో ఎగురని, ఎంత ఎగిరినా ఈరోజు 12 వరకేగా, తర్వాత వాళ్ళని వాషింగ్ మిషన్ లేకుండా ఉతికేద్దాం. దొరికిన వాడిని తురుందాం, దొరకన వాడిని తరుందాం, మా భార్యల పరుమ్ని నిలబెట్టుకుందాం. ప్రస్తుతానికి వెళ్ళి కూర్చోండి. ఏమండి? హారతి తీసుకోండి. భార్యాభర్తల అనుబంధం గురించి ఓ బర్మాకే ఏమన్నాడు తెలుసా? తెలీదు. ఏమన్నాడు? అంగిలి మంగిలి మంగ అంగ మంగ. అంటే నీకు బర్మా భాష వచ్చా? రాదు. అయితే నీకు ఇది అర్థం కాదు, ముందు సాంగ్ లో చెప్తాను నేను, చూసి నేర్చుకో. ఈ రోజు నుండి నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, నీ నోరు తిట్టడానికి కాదు తినడానికి మాత్రమే పనిచేయాలి, నీ చేతులు కొట్టడానికి కాదు పంచడానికి మాత్రమే పనిచేయాలి. లాస్ట్ లో ఒక సెంటెన్స్ అది వినపడలేదు, మళ్ళీ చెప్పరా మాట ఒకటి. నీ చేతులు కొట్టడానికి కాదు పంచడానికి మాత్రమే పనిచేయాలి. నీ టైం అయిపోయింది, నీ పని అయిపోయింది. అయినా భార్యాభర్తల అనుబంధం గురించి చీనా కవి ఒకడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఓవరాక్షన్ చేసే మొగోళ్ళందరినీ వంగ పెట్టి నడుపుతారు. బంగారం, భార్య టీవీలో ఉండాలి, భర్త రిమోట్ లో ఉండాలి. భార్య కంట్రోల్ భర్త ఉండాలన్నమాట. కాదు, భార్యని కంట్రోల్ చేస్తూ భర్త ఉండాలి. పని నీది, పెత్తన్నది. ఇప్పుడు
నీకు అవకాశం వచ్చింది అని అనుకుంటున్నావరా, కానీ నీకు అవకాశం ఇచ్చింది నేను రా. డార్లింగ్, భర్త దేవుడు లాంటి వాడు. నీ గట్టిగుందిరా. మరి భార్య? ఆ దేవుడు ముందు దీపం లాంటిది. దీపం మా భర్తకి వెలుగులా వెలగాలి, గాని పలుగులా దిక్కకూడదు. మాట్లాడదాం కాలేదు కదా, పాటలు చెప్తా. కొట్టట్లేదండి భయ్యా. మే గడియారంలో బ్యాటరీలు తీసాను బ్రో. ఆ పిచ్చిది ఇంకా 12 అవ్వలేదు అనుకుంటుంది. చెల్లమా, మీ ఆయన గడియారంలో బ్యాటరీలు తీసాడంట. పెళ్ళాంస్ అంటే మామూలుగా ఉండదు. అసలు తగ్గేలేదు.